తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభమైంది. దీంతో నల్గొండ జిల్లా వ్యాప్తంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం నల్గొండ జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం రెండు పథకాలను ఈరోజు అమలు చేయబోతుంది. ఒకటి, ఆర్టీసీలోని మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షలు. ప్రస్తుతానికి మనం నల్గొండ జిల్లాలోని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సంబంధించినటువంటి పరిధిలో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాం, ఆర్టీసీ సంబంధించినటువంటి సదుపాయాలు ఎలా ఉన్నాయి, వారు ఎన్ని బస్సులు పెట్టారు, సంబంధించినటువంటి ప్రభుత్వం ఏ విధంగా దిశ నిర్దేశించిందో రీజనల్ మేనేజర్ గారు మనతో పాటున శ్రీదేవి మేడం గారు. మేడం చెప్పండి, తెలంగాణ ప్రభుత్వము ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం మహిళలకు ఉచిత బస్సు మీ మన నల్గొండ రీజనల్ పరిధిలో ఎన్ని డిపోలు ఉన్నాయి, ఎంత ఎన్ని వెహికల్స్ ప్రొవైడ్ చేశారు? మొత్తం మాకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7 డిపోస్ ఉన్నాయండి. సో అందులో టోటల్గా 521 బస్సెస్, అంటే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మినీ పల్లె వెలుగు ఉన్నవి. సో ఇందులో ఇప్పుడు ప్రయాణికులకు, అంటే మహిళలకి మనం ఉచితంగా ట్రావెల్ చేయడానికి ఫెసిలిటీ ఇస్తున్నాము. సో దీనికి ఏంటంటే 0 నుంచి 8 అనేది ఏమీ లిమిట్ లేదు. సో అలాగే ట్రాన్స్జెండర్స్కి కూడా ఫ్రీ ఉన్నది. రాష్ట్రంలో మన తెలంగాణకి సంబంధించిన పరిధిలో అంతా కూడా ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా. మన స్టేట్ దాటితే మాత్రం ఫేర్ తీసుకోవాల్సి ఉంటుంది మన బస్సులో ఎక్కినా కూడా. మేడం ఓవరాల్గా చెప్పండి, వృద్ధులు కానీ జనరల్ 0 నుంచి అని చెప్పారు, టైమింగ్స్ ఏమైనా ఉన్నదా? మార్నింగ్ ఇట్లా డెడ్ టైమ్ ఏమైనా ఉన్నదా? నో టైమింగ్స్ అండి. అసలు 365 రోజులు 24 గంటలు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎటైనా ట్రావెల్ చేయొచ్చు. విత్ ఇన్ ద స్టేట్ ట్రావెల్ చేయడానికి ఉన్నది లేడీస్. మేడం పల్లె వెలుగు బస్సులు ఎన్ని ఉన్నాయి, ఎక్స్ప్రెసెస్ ఎన్ని ఉన్నాయి, మనం 7 డిపోలలో ఎన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఉమ్మడి నల్గొండ? పల్లె వెలుగులు ఆల్మోస్ట్ ఎక్స్ప్రెస్లు ఏమో 144 ఉన్నాయండి. రిమైనింగ్ అన్ని పల్లె వెలుగులు. ఒక 24 మినీ పల్లె వెలుగు బస్సెస్ ఉన్నాయి, అవి కూడా కొన్ని రూట్స్లో నడుస్తాయి. సో అందులో కూడా ఫ్రీ ఉందన్నమాట. తర్వాత రోజుకి మేము మాకు ఆదాయం 1 కోటి 18 లక్షలు వస్తుంది. 1.7 లాక్స్ ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారు. మా అంచనా ప్రకారం 40% ఇందులో లేడీస్ ఉన్నారు అని చెప్పేసి అనుకుంటున్నాము. సో మరి ఇప్పుడు ఈ ఫ్రీ ట్రావెల్ ద్వారా వాళ్ళు ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫ్రీ ట్రావెల్ మహిళల ప్రయాణము ప్రయాణికులు చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే ఇంకా మరి గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకొని సురక్షితమైన ఆర్టీసీలో ప్రయాణం చేయడానికి వాళ్ళు అందరు ముందుకు రావాలి. అలాగే వాళ్లతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్ళను కూడా ఆర్టీసీలోనే ప్రయాణం చేసేటట్టు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్సనల్ మోడ్స్, ప్రైవేట్ మోడ్ ఇవన్నీ కూడా అంటే మనకి పోతాయి ఈ కాంపిటీషన్లో. ఖచ్చితంగా ఆర్టీసీని అందరు కూడా ఆదరిస్తారని చెప్పేసి కోరుతున్నాను. అలాగే ఇలాంటి ఈ పథకం ద్వారా ఇంకా ఆర్టీసీకి భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఆదరించడం అనేది, ఇంప్రూవ్ చేయడం అనేది కూడా ఒక శుభ పరిణామం. కాబట్టి మహిళలందరూ కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకొని ఆర్టీసీకి మీ వంతు సహకారం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఇది ఓవరాల్గా రీజనల్ నల్గొండ రీజనల్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇప్పటికీ మహిళలకు సంబంధించినటువంటి టికెట్స్ సంబంధించిన అయితేనేమి సంబంధించిన సీట్లను కూడా వాళ్ళు ఇప్పటికే కేటాయించడం జరిగింది. ప్రస్తుతానికి మనం బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు అయితేనేమి సంబంధించిన కండక్టర్స్ గారు ఎలాంటి రిసిప్ట్ ఇస్తున్నారు, వాళ్ళు ఏవి బస్సులోకి వెళ్ళి వాళ్ళకి వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం మీరు చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు, గతంలో ఎలా ఉండే పరిస్థితి? గతంలో అంటే మేము టికెట్ తీసుకొని ప్రయాణం చేసేది, మాకు అంటే ఇంకా అందరితో పాటు మేము అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు మాకు స్పెషల్గా మమ్మల్ని గుర్తించారు కాబట్టి లేడీస్ అంటే ముందుగా ప్రయాణం చేస్తున్నాం 2 గంటలకి. ఈ టైంలో మేము బస్సు ఎక్కడం చాలా ఆనందంగా ఉంది, ఇంక ఇట్లానే కొనసాగాలి. మేమంతా మేము ఉచితంగా అన్ని చేస్తందుకు కూడా మమ్మల్ని గుర్తించాలి లేడీస్ని, అది మేము కోరుకుంటున్నామండి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఇక్కడ నల్గొండ నుంచి నాగార్జున సాగర్ వెళ్తున్నాం. ఇంకేందండి ఆనందంతో మేము ఇది బస్సులో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చెప్పినటువంటి పథకాలు అమలు పరచడం వల్ల మహిళలు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ వారికి నియమ నిబంధనలు ఏ విధంగా చెప్పారు, వాళ్ళకి సంబంధించిన గైడ్ ఏ విధంగా ఇచ్చారు, కండక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, 8 గంటలకు స్టార్ట్ అయింది ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు, మీకు ఏ విధంగా మీ ఆర్టీసీ వారు చెప్పారు, ఈ నిబంధనలు ఎలా ఉన్నాయి వీళ్ళకు? 2 గంటలకు స్టార్ట్ అయిందండి, నల్గొండ నుంచి మాచర్ల బండి. ఈ లేడీస్ అందరూ చాలా హ్యాపీగా వాళ్ళకి స్వాగతం చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం నిలబడి
పెట్టుకుంటూ వారికి ధన్యవాదాలు. దేవుడు వారిని దీవించుగాక, లేడీస్ వాళ్ళని హ్యాపీగా మంచిగా ప్రయాణం చేసి వాళ్ళ సుఖ సంతోషాలతో ఉండుగాక. ఇది ఆర్టీసీ లో ప్రయాణం చేస్తున్నట్టు మహిళలకు కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీ సంబంధించిన డిపార్ట్మెంట్ వారు స్వాగతం పలుకుతున్నారు. దీంతో పాటు మహిళలు ఆనందం వ్యక్తం చేస్తూ కేసీఆర్ ప్రభుత్వంలో కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని మాకు తో పాటు ఫ్రీగా ప్రయాణం చేయడం ఆనందకరంగా ఉందని అనేది పెద్ద ఎత్తున మహిళలు ప్రయాణికులు వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ కాంతితో శ్రీనివాస్, ఉమ్మండల్కొండ.